దీపికా. Yes. ఈ రోజు నీ దగ్గర నుంచి మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. థాంక్ యూ అభి. ఇంత మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు స్నానం చేయకుండా వచ్చావు, రైట్? అలా ఎలా అంటావు? బికాజ్ ఐఎమ్ డిటెక్టివ్. ఏడ్చినట్టే ఉంది కానీ స్కిట్ మాత్రం నవ్వినట్టుగా ఉంటది. అబ్బా, పగలబడి నవ్వినట్టుగా ఉంటది. మరి ఆ పగలబడి నవ్వే స్కిట్ ఏంటో చూసేయాలంటే లెట్స్ వెల్కమ్ కామెడీ స్టార్ అభి అండ్ టీమ్. నా పేరు జేమ్స్ పాండ్. 009. అదేంటి బాస్, 007 కదా అది. ఆ రేట్లు పెరుగుతున్నప్పుడు మనం కూడా స్టాండర్డ్ పెంచుకోవాలి కాబట్టి 007 నుంచి 009 కి పెంచా. అదేదో 10 పెంచుకోవచ్చు కదా, అక్కడ నుంచి ఎట్లాగో 10 వస్తలేదు, కనీసం పేర్లైనా 10 ఉంటే బాగుంటది కదా. గణపతి మోర్యా అద లడ్డు చోర్యా. ఇంతకీ మీరు డిటెక్టివ్ అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? నేను పుట్టక ముందు నుంచే డిటెక్టివ్ అవ్వాలని కోరుకున్నాను. యా, నేనే కాదు చాలా మంది ఇక్కడ డిటెక్టివ్స్ ఉన్నారు, ముఖ్యంగా జడ్జెస్. ఇక్కడ జరుగుతున్న కామెడీలో అసలు పంచులు ఎక్కడున్నాయి, ఎక్కడ నవ్వాలని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అక్కడ పక్కన కూర్చున్న యాంకర్ ఉంది కదా, యాంకర్ ఏమే యాంకర్ కూడా నా కెమెరాకి ఏది నేను ఇందులో క్లోజప్ ఇవ్వాలని ఎతుకుతూ ఉంటుంది. అలా చాలా మంది ఇక్కడ డిటెక్టివ్స్ ఉన్నారు. అవును బాస్, కానీ 2 సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా లేదు కదా బాస్. కేసులు లేకపోతే ఏంటి, నీ చేతిలో సూట్ కేసు ఉంది కదా, అది చాలు గణపతి మనకి. బాస్ నిజంగా మీరు గ్రేట్ బాస్. ఇంటెలిజెంట్. ఎస్ ఇంటెలిజెంట్. ఎస్ బాస్, ఒక చిన్న డౌట్, ఈ బాక్స్ లో ఎంట్రికలు, సగం తగిన సిగరెట్లు, ఈ అద్దాలు, ఇవన్నీ ఎందుకు పెట్టుకొని తిరుగుతారు షాప్? మనం ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఎవిడెన్స్ ఏం దొరకలేదు అనుకో, అప్పుడు ఎవరు చూడకుండా మనమే సూట్ కేసు తీసి అందులో వచ్చి అవి వేసి అందరు ముందు కలెక్ట్ చేసినట్టుగా చిన్న బిల్డప్. బాస్ నిజంగా గ్రేట్ బాస్ మీరు. ఎస్ ఐ మీన్ ఇంటెలిజెంట్. హలో, అవునా బాస్ కేసు వచ్చింది. అందుకే చెప్పాను మాస్క్ వేసుకో, శానిటైజర్ రాసుకో అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమని. నువ్వు వింటావా బాస్? వైరస్ కేసు కాదు బాస్, మర్డర్ కేస్. ఓ, రాక రాక ఒక కేసు వచ్చినప్పుడు మనం దాన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఓకే ఓకే బాస్, పద కేసు చూద్దాం. గణపతి బాస్, మనం ఇక్కడ జరుగుతున్న హత్య గురించి తెలుసుకోవాలంటే అక్కడ ఒక గ్లాస్ ఉంది చూసావా? ఆ బాస్, ఆ గ్లాస్ ని పట్టుకుంటే మనకి ఏదైనా క్లూస్ దొరకొచ్చు. అవునా బాస్? ఒక నిమిషం. గణపతి నువ్వు ఇలా వెళ్ళి ఈ చేత్తో ఇలా పట్టుకుంటే అందులో నీ ఫింగర్ ప్రింట్స్ పడతాయి. అలా పడ్డప్పుడు అది ఎవిడెన్స్ కిందకి వెళ్ళినప్పుడు నీ ఫింగర్ ప్రింట్స్ పడితే అప్పుడు హత్య నువ్వు చేసినట్టు అవుతుంది గణపతి. బాస్ అంటే మీరు గ్రేట్ బాస్. ఎస్ ఇప్పుడు వెళ్ళి పట్టుకో. సరే బాస్. ఖర్చు వేసి. ఒక్క నిమిషం బాస్. యా, వస్తారా డిటెక్టివ్ అవడానికి? అవసరం కాన్సెన్స్. వెరీ గుడ్, క్లూస్ కలెక్ట్ చేసుకో. అలాగే బాస్ ఇంట్లో ఎవరినన్నా పిలిచే. అలా వైఫ్ ని పిలుద్దామా బాస్? ఆ, భర్త చచ్చిపోయిన బాధలో ఆవిడ శోకతప్త సముద్రంలో మునిగి ఎంతో బాధగా హృదయ వికారంగా ఉన్నప్పుడు ఆవిడ్ని మనం అలా డిస్టర్బ్ చేయడం మంచిది కాదనుకుంటా. అవును బాస్, నిజంగా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? అంటే బాధలో శోకతప్త హృదయంతో ఉంటది అనుకుంటే ఇదేది చికెన్ తినుకుంటున్నది? మీ ఆయన గురించి కొన్ని వివరాలు చెప్పండి. వాడు దొంగ సచ్చినోడు, దొంగ బాడుకోవాడు. చచ్చిపోయిన గురించి అలా మాట్లాడడం తప్పు కదా. ఏంది తప్పు, పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, అప్పుడే చచ్చిపోయిండు. ఇప్పుడు నేను తెల్లచీర కట్టుకొని రోడ్డు మీద పోయి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కిట్టి పాటికి పోతే వాళ్ళు పట్టు చీర కట్టుకోసం తెల్లచీర కట్టుకోవాలి. తాలి బొట్టు లేదు, బొట్టు లేదు, ఎట్లా పోతే నేను ఇప్పుడు చెప్పు? ఎర్రగ పండగ ముందే ఆయన పోయి బొందలో ఉన్నాడు ఇప్పుడు. అదేంది బాస్, ఇది మొగుడుమైన బాధ ఇంత కూడా లేదు దీనికి. ఆవిడ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉందనుకుంటా. ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే పిలిచాయి. బాస్ పన్నోడు ఉన్నాడు. అయితే వంటనా పిలిచేవాడు. అరే పన్నోడా, మీరు కూర్చోండి మేడం. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మించిన పనివాడు, వీటికి తలుంచే నాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. నీ పేరేంటి? నీ పేరేంటి? మాటలు రావనుకో. మాటలు రావు కాదు, నా పేరు రంగారావు. రంగారావు ఎందుకు ఏ అన్నాడు? ఏ అంటే చేశాడు.
నువ్వు ఇంట్లో పనిచేస్తుంటావా? లేదు, బయట కూడా పనిచేస్తా. ఏంట్రా? ఇంట్లో పనిచేసి గార్డెన్ లో పనిచేస్తా. బయట నువ్వు ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? లేచినప్పటి నుండి. ఏందిరా ఉదయం లేచినప్పటి నుండి అంటున్నా? నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి పనిచేస్తున్నావా, మధ్యాహ్నం పడుకున్న పని నుంచి పనిచేస్తున్నావా అని నేను అడగలేదు. నువ్వు ఈ ఇంట్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? అప్పటి నుండి. అప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి? వాళ్ళు పెట్టుకున్న అప్పటి నుండి. వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నారు? నేను వచ్చి అడిగినప్పుడు. సరే, ఒక డేట్ అంటూ ఉందా? ఉన్న క్యాలెండర్ ఉన్న చూసుకోపోతుంది. గణపతి, అసలు ఏంటా ఆవిడ ఉద్దేశం? రే, ఎక్కువ చేస్తున్న చంపేసా కొడుక. మర్డర్ చూసావా? మొన్ననే చూసిన తీల సినిమాల మల్లికా శరపతి. చూడు, నువ్వు మర్డర్ సినిమా చూసావా, మల్లికా శరావత్ ను చూసావా నేను అడగట్లేదు. మీ అయ్యగారు ఎలా చనిపోయారని అడుగుతున్నా. వీడి వల్ల ఉపయోగం లేదు, నువ్వు కొంచెం పక్కకు తప్పుకుంటే. హలో చికెన్ 65. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? నాకు ఎవరి మీద లేదు, నా మొగన్ మీదనే అనుమానం ఉంది నాకు. వానికి ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి వేరే వాళ్ళతో బిజీగా ఉన్నారు అంటది, అందుకే వాని మీద అనుమానం నాకు. అరే మేడం, అది కంపెనీ. ఆ కంపెనీ పోయే నన్ను వదిలేసిండాడు. ఇంతకీ మీ ఆయన్ని ఎవరైనా ఫాలో చేశారు? మా అంత సీన్ లేదు. మా ఆయనకి ఎవరిని ఫాలో చేశారు? మా ఆయననే బాబు గారిని, శేఖర్ మాస్టర్ ని, దీపికా పిల్లిని ఫాలో అయ్యాడు. ఆయన మా ఆయనకు 0 ఫాలోవర్స్, నాకే 40 మెంబర్స్ ఫాలోవర్స్. చూడు రంగారావు, చూపెట్టు. నేను చూడమన్నది నన్ను చూడమని కాదు, ఇటు చూడు అని. ఇంట్లో హత్య జరిగింది కదా, ఈ హత్య జరిగినప్పుడు ఇంట్లో ఎవరున్నారు? ఇద్దరున్నారు. గణపతి, నోట్ దిస్ పాయింట్, ఇంట్లో ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఎవరు? సచ్చినోడు, చంపినోడు. ఓకే రంగారావు, ఇప్పుడు హత్య జరిగినప్పుడు చచ్చినోడు చంపినోడు కాకుండా అనుమానాస్పదంగా నీకు ఇంకెవరన్నా కనిపించారా? ఇద్దరు. గణపతి, నోట్ దిస్ పాయింట్, ఇంకా ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. ఆ ఇద్దరు ఎవరు? ఎలక పిల్లి. ఎలక ఉరుకుతాంది పిల్లి, ఇంత అనుమానంగా దాన్ని పట్టుకున్నాను. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? బాస్, వీడితో కాదు బాస్, వీడిని పక్కన పెట్టేసి ఆవిడని అడుగుదాం. ఓకే బాస్. మీరు మీ హస్బెండ్ ని కాకుండా ఇంకెవరినన్నా ప్రేమించారా? నేను ఎవరిని లవ్ చేయలే, నన్ను ఒక 2 సంవత్సరాలు లవ్ చేసిండు. ఒకసారి రమ్మంటే పోయినా వారం రోజులు వాంతో ఉన్నా అంతే. ఉన్నా అంతే, లవ్ అయితే చేయలే చూడు. నేనైతే మళ్ళా మీరు లవ్ చేయలేదు, ఓకే. ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు మేము ఎప్పుడు పిలిచినా మీరు రావా. ఎవరు నువ్వు? నా మొగుడే నన్ను విలువలే. నువ్వు విలువనికి ఎంత ధైర్యం ఉంది? నాలాంటి ప్రతిపాదన విలుస్తావా నువ్వు? నేను ఇప్పటివరకు ఎవరు పిలిచినా పోలే నేను. అంటే మీరు మరి వారం రోజులు వాడు నన్ను విలువలే, నేనే వాడిని పిలిచిన వారం రోజులు. ఇది వద్దు బాస్. ఓకే రంగారావు, మీ అయ్యగారు చనిపోయారు కదా, ఆయన్ని ఎలా చంపారో తెలుసా? ఏంట్రా అది? కత్తితో పొడిచింది ఇట్లా. ఎలా పొడిచారని అడగట్లేదు, ఆ పొడిచిన వాడు ఎవడు అని అడుగుతున్నా. వాడే అంతకుడు. వాడు అంతకుడు? వాడి పేరేంటి? పేరే కదా సారు. నోట్ దిస్ పాయింట్, వాడి పేరు సార్. ఆ సార్ ని పట్టుకుంటే మన కేసు సాల్వ్ అయిపోయింది. బాస్, సార్ అన్న అసలు పేరే కాదు, అది రెస్పెక్ట్ తో పిలుస్తారు. అలాంటప్పుడు వీడు ఎవరినైతే రెస్పెక్ట్ తో సార్ అంటాడో వాడిని అరెస్ట్ చేసి మనం లోపలేస్తే కేసు క్లోజ్. ఓకే బాస్. సార్, నేను పోతా. యువర్ అండ్ అరెస్ట్. దేనికి బాస్? మిమ్మల్ని వాడు సార్ అని పిలిచాడు, ఇంతకుముందుకు ఏం చెప్పారు మీరు? అంటే సార్ అని పిలిచిన వాడిని అరెస్ట్ చేయమని చెప్పాను. మరి ఇప్పుడు నేను సార్ సార్ అని పిలిచింది కదా. అంటే వాడు మర్యాదగా పిలిచిండు చూడు. మర్యాద లేదు, బొంగు లేదు, నువ్వేదో అదే అని చెప్పి ఇదని చెప్పి నీ పక్కకు వస్తే నువ్వు అంతా కూడా నడువా నడు జైలకాడు. ఏ మీరికి ఇచ్చినవరా? మనం మర్డర్ చేసే వాళ్ళని మీరికి ఇచ్చినావు. వాడు మనల్ని అనుమానపడతాడా? అనుమానపడదా. ఎలా అనిపించింది? బాగుంది అభి, ఒక వెర్రి బాగుల వాడిని
చంటబ్బాయి పారాడిస్కిట్లు తీసుకొచ్చాం, కాన్సెప్ట్ నచ్చింది నాకు, బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిక మాస్టర్ అభి మాస్టర్, అతను పట్టుకోవద్దన్నా కానీ నువ్వే వెళ్ళి పట్టుకున్నావు, వేలు మీదలు ఉంటాయి అంటే నువ్వు కూడా ఒక వెరిబాగులోడు. చాలా బాగుంది రాజమౌళి, చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా న్యాచురల్ ఉంటుంది మీరు చేస్తుంటే, యాక్ట్ చేసినట్టు ఉండదు. సూపర్ జ్ఞాని, నువ్వు కూడా బాగా చేసి అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ.